బస్తర్ అన్నది కూడా ఛత్తీస్గఢ్ నియర్ బై, అది ఏటూరు నగరం పక్కనే ఉంటుంది. ఈయనే మరి 300 ఏళ్ళు కాకతీయులు పరిపాలించారు, చెరువులు తవ్వారు. ఓకే, తెలంగాణ ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారు కొంత కాలం వరకు అయితే. మరి ఈయన కనీసం ఇన్ని రోజులు ఓరుగల్లు తన కాక తన ముత్తాత ముత్తాతల గడ్డ ఆ ఓరుగల్లు పోయొద్దామని కూడా ఒక్కసారి ఎందుకు అనిపించలేదు? అదే అంటున్నానండి, ఇప్పుడు మీకైనా నాకైనా మన తాతలు గొప్ప పని చేసిందంటే మనకు ఉత్సాహం ఉంటుంది, అక్కడ పోయి చూడాలని ఉంటుంది. మన కాకతీయులు అక్కడ ఉన్న ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకున్నారు. మరి అట్లాంటి ప్రజలు ఏమైపోయిందనే ఒక్కసారైనా ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, తాతల కళను నెరవేర్చాలని కూడా ఉంటుంది వంశీస్థుల కంటే. కానీ అవి ఏవి లేకుండా 600 సంవత్సరాల తర్వాత తిరిగి తిరిగి పట్టుకొచ్చి నేను ఏమంటారు వెతికి వెతికి పట్టుకొచ్చి ఈరోజు అయ్యగారిని వేసి ఊరేగింపేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. దీనివల్ల అసలు ఏం సందేశాన్ని ఇస్తాను అంటే, మేము రాచరిక వ్యవస్థను అంటే మేము చేసే రాచరిక వ్యవస్థ కరెక్టే, గడీల పరిపాలన కరెక్టే, తిరిగి గరిడీల పరిపాలన తీసుకొస్తాము, ఈ రకంగానే గుర్రాల మీద ఏనుగుల మీద ఊరేగింపులు చేసుకుంటూ మేము ప్రజల మధ్యలో తిరుగుతామనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే బీజేపీ టీఆర్ఎస్ రెండు కలిపి ఈ రాచరిక వ్యవస్థను పెంపొందిస్తున్నట్టుగా ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తుందా? ఈరోజు టీఆర్ఎస్ నేతలు అసలు ఎందుకు ఈ పని చేసిందో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు కాకతీయుల పరిపాలన ఆదర్శంగా తీసుకోండి, ఇంకా 4 చెరువులు ఎక్కువ తవ్వియండి, వాళ్ళ వారసత్వ సంపదను కాపాడే ప్రయత్నం చేయండి. అంతేగాని వాళ్ళ వంశస్థులను చెప్పుకునే వాళ్ళందరికీ మీరు గులాంగిరి వేసుకుంటూ తెలంగాణ 1200 మంది పిల్లల బలిదానాల మీద ఏర్పడ్డ ఆత్మగౌరవంతో ఏర్పడ్డ తెలంగాణలో ఉన్న అధికారులను ఈ రకంగా రాచరిక వ్యవస్థకు మచ్చ తెచ్చే రాచరిక వ్యవస్థను పెంపొందించే విధంగా వాళ్లకు గులాంగిరి కొట్టించేంత హక్కు ఎవరికి ఉంది తెలంగాణ ప్రభుత్వానికి? అసలు ఎందుకు ఈ పనులు చేస్తున్నారో, ఎందుకు ఈ పనికి మాలిన పనులు చేస్తున్నారో వాళ్లకు వాళ్ళే అర్థం చేసుకోవాలి. వాళ్ళు అసలు ఏదో ఒక ప్రయత్నం అయితే ఉందండి సోమగారిలో, నిగూఢంగా అర్థం చేసుకుంటే కాకతీయుల సంపద మీదనే కన్నేసినట్టు కనబడుతుంది. అట్లాంటి వారసునికి అంటగట్టేసి ఆ వారసుని దగ్గర నుండి వీళ్ళు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. కాకతీయుల కాలంలో కొంతమంది రాజుల కాలంలో తెలంగాణ సస్యశ్యామలమైంది, పంటలు బాగా పడినాయి, చెరువుల్లో ఇచ్చారు, ఇదంతా బాగా ఉంది. కానీ తెలంగాణ ప్రజలు కాదు, ఆసియాలోనే తెలంగాణ మహా కుంభమేళగా పిలుచుకున్నటువంటి సమ్మక్క సారలమ్మను చంపింది కూడా ఇదే కాకతీయ వంశస్థుడే కదా. అదే అంటున్నా నేను, అంటే కాకతీయులు రాజులైనంత మాత్రాన యుద్ధాలు చేయొద్దు, వాళ్ళ సామ్రాజ్యాన్ని పెంపొందించుకోవద్దని ఎక్కడా లేదు. ఈరోజు అది అనుకుంటే బాంజదేవ వంశస్థులు కూడా వాళ్ళు ఒక వంశాన్ని స్థాపించుకున్నారు. ఆ వంశాన్ని స్థాపించుకొని కూడా వాళ్ళలో కుట్రలు కుతంత్రాలు చేసుకున్న తర్వాత, బస్తర్ ప్రాంతం నుండి కుట్రలు కుతంత్రాలు వెన్నుపోట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇక మరీగ వద్దు అని చెప్పేసి దాన్ని ఇండియన్ యూనియన్లో కలిపిన చరిత్ర కూడా బాంజదేవ వంశస్థులకు ఉన్నది. ఈరోజు అసలు అంతెందుకండి, గాంధీజీ చంపిన గాడ్సేనే మంచోళ్ళు అనుకుంటున్నారు. మరి అట్లాంటి వారిని పోలిస్తే ఇది తక్కువనే కదా. అంటే వీళ్ళు ఏది చేసినా కానీ వాళ్ళ సామ్రాజ్యం కోసం లోక కళ్యాణార్థం చేసిళ్ళు, తర్వాత కూడా వాళ్లకు వాళ్ళే అంటే చంపిన తర్వాత వాళ్ళకు వాళ్ళు కూడా ఏ రకంగా లోపల అంటే ఆత్మవిమర్శ చేసుకొని కాకతీయుల యొక్క ఈ సమ్మక్క సారలమ్మలను ఇలవేల్పుగా కొల్చుకుంటే కూడా వాళ్లకు సపోర్ట్గా నిలిచి వాళ్లకు ఉత్సవ వాళ్ళ జాతర కూడా వాళ్ళు తగిన విధంగా వాళ్ళు ప్రోత్సాహం కల్పించారు కాబట్టి అది సామ్రాజ్యవాద ఎత్తుగడలో అది ఒక భాగం, అంటే వాంటెడ్లీ చేసిన పని కాదు. ఈరోజు అంటే ఒకటే అంటే ఈరోజు కాకతీయులు చేసింది సమ్మక్క సారలక్కల విషయంలో తప్ప ఒప్ప అనేది చర్చిస్తే అది పెద్ద లోతుల్లోకి వెళ్లాల్సి వస్తుంది. కానీ ఈరోజు ఈ చంద్రదేవుని తీసుకొచ్చి, బాంజీదేవ్ వంశస్థులను తీసుకొచ్చి ఈ రంగా ఏనుగులతోటి గుర్రాలతోటి ఊరేగింపడం చూస్తుంటే రేపు ఏదైతే రచాకర్లు అని చెప్పుకుంటున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇదే చరిత్ర ఇదే రకంగా ఊరేగింపు చేయాలి అని చెప్పి ఈరోజు ఆ రకంగానే మొగలాయి చక్రవర్తులను మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చి చరిత్రను పక్కదారి పట్టించే విధంగా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు చేస్తారు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని అనుకోవాల్సిన బాధపడాల్సిన అవసరం వస్తుంది.